విజయనగరం జిల్లా బొబ్బిలిలో చైన్ స్నాచింగ్. పట్టణంలోని రాజ్ మహల్ కు చెందిన మహిళ సరోజిని నడుచుకుని పట్టణంలో ఉన్న శివాలయానికి వెళ్తుండగా సంతోషిమాత ఆలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు పుస్తల తాడుని తెంచుకుని పరారయ్యాడు. సరోజిని ఒంటరిగా రావడాన్ని గమనించిన దొండగుడు ఆమె వెంట వెళ్లి జనసంచారం లేని సమయంలో మెడలో పుస్తల తాడు తెంచుకుని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. వస్తుంటే లారీ ఒట్టి నిలబడ్డాడు. నేను డ్రైవర్ ఎవరో అనుకున్నాను. నేను నాకు కోపం గెలిపోతున్నాను. వెనక నుంచి గట్టి లాగేశాడు. నేను పడిపోయాను. పడిపోయి నాకు వణుకొచ్చింది. వెంటనే వణుకొస్తే వెనక్కి చూస్తాను.